నమస్కారం భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం మనం చేసేది సప్త ఋషి కార్యక్రమం ముందుగా శ్రీ మహాగణపతి దేవతో విన్నమ్మ చూసే వంటి వీక్షబంధులకు అందరికీ హృదయపూర్వక వందనాలు కొంతమంది మెయిల్స్ ద్వారా మెసేజ్ ద్వారా నాకు మెసేజ్ పెట్టారు గురుగారు అండి మా తలరాత అస్సలు బాగలేదండి మేము ఎన్ని పూజలు నోములు వ్రతాలు జపాలు హోమాలు బోనాలు మేకలు అన్నీ బలి ఇచ్చినప్పటికీ కూడా మా రాత అస్సలు మారట్లేదు మేము అప్పులోనే వెళ్తున్నాం తప్ప ఆ దేవుడికి పైన అనుగ్రహం ఎందుకో ఎందుకు కలగట్లేదు ఆ దైవానికి ఎందుకు పైన ఆగ్రహం ఉంది అమ్మ పొరపాటు దేవుళ్ళు ఎప్పుడు కూడాను ఆగ్రహించారు వాళ్ళు ఎప్పుడు కూడాను శాపాలు పెట్టారు ఎప్పుడు కూడా దోషించారు మై మీ ఒక కర్మానుసారుగా పూర్వజన్మ చేసుకున్న వంటి పాప ప్రకారంగానే మీ నుదుతరాట రాసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఫలించక తప్పదు ఆ కర్మ దోషం దానికే దాన ధర్మ దోషాలని కూడా చెప్తుంటారు అంటే దానం చేయటం పుణ్యం చేయడం కార్యం చేయడం అన్నదానం చేయటం పుణ్యకార్యం చేయటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ఇటువంటివన్నీ చేస్తే ఆ కర్మాన్ని మాత్రము పర్సంటేజ్ని తగ్గించవచ్చు కానీ మొత్తానికి తొలగించడానికి లేదు కానీ ఈ చమత్కారంలో కూడా గమ్మత్తైన ఒక చమత్కారము మనకు ఇక్కడ ఉంది ఏముంది మీ తలరాతను మార్చే వంటి ఒక గుడి ఉంది ఎక్కడ ఉంది అంటే మీరు ఎంత కట్టిక దరిద్రాల్లో ఉన్నారు మీ ఎంత కష్టాల్లో ఉన్నారో మీరు ప్రతిరోజు ఏడ్చిన వంటి ఒక రోజు నవ్విన రోజే లేదు మీ జీవితంలో అటువంటిది మీరు నిరంతరంగా నవ్వుతారు ఈ పరమ సత్యం మీ తలరాతనే మార్చే వంటి గుడి పురండేశ్వర ఆలయం మనకు ఉంది ఇది ఎక్కడ ఉంది పురండేశ్వర ఆలయం మనకి తిరుచి నుండి పురండేశ్వర ఆలయానికి మనం వెళ్ళాలి అక్కడ బ్రహ్మగుడి ఉంది అక్కడ మీ యొక్క పుట్టిన సమయం ఎప్పుడైతే ఉందో ఆ ఒక జాతకానికి సంబంధించిన కంప్యూటర్ బుక్స్ మా పేపర్స్ తీసుకొప్పకూడదు జాతకానికి సంబంధించిన వంటి బుక్స్ అక్కడ ఒక పండిట్లతో మీరు రాపిచ్చుకొని మీరు అక్కడదా వెళ్ళి ఆ బ్రహ్మపురుండేశ్వర టెంపుల్లో పెట్టి స్వామివారికి అక్కడ ప్రదక్షిణ చేసి అర్చన చేయాలి అక్కడ చెప్పినవంటి ఆర్చక అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధాన ప్రకారంగా మీరు అక్కడ సిస్టమేటిక్గా కొన్ని రోజులు పాటిస్తే మీ తల రాతనే వంటి ఒక యోగం మీకు కనపడుతూ ఉంటుంది ఇది నూటికి నూరు పర్సెంట్ పరమ సత్యం ఎందరికో ఒక జీవితం ఆగిపోయింది తప్పుగా రాసిన వంటి ఒక తలరాతని మార్చి మంచి ఐశ్వర్యదాయకం రావటం అనేది యోగదాయకం రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది బ్రహ్మం ఇచ్చిన వంటి ఒక వరం పొరపాటు ప్రతి వారికి జరుగుతుంది జీవితంలో కూడా ఎన్నో పొరపాటు చేస్తాం మనం తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది గవర్నమెంట్ కూడా తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక ఖైదీ కూడా ఇస్తుంది అటువంటిది మీ తలరాతను మార్చడానికి బ్రహ్మపురండేశ్వర ఆలయానికి వెళ్ళి మీ చాతకం బుక్కు పెట్టి ఆ బ్రహ్మ గుడిలో ప్రదర్శన చేసి స్వామి అక్కడ చెప్పిన వంటి ఆచారాలు మీరు పాటించి మీ తలరాతనే మార్చేస్తారైనా నూటికి నూరు పర్సెంట్ సత్యం ఇది దానికి తిరిగే లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు ఆ ఆలయానికి వెళ్ళి ఈ యొక్క ప్రదర్శన చేసుకోండి మీరు గుగ్గుళ్ళు కొట్టినా కూడా ఆ బ్రహ్మపురండేశ్వర్ బ్రహ్మం గుడి అని మీకు కనపడుతుంది తిరుచినాపల్లి శ్రీరంగం శ్రీరంగపట్నం వాసిలో మనకి కనపడుతూ ఉంటుంది శ్రీరంగ నాయకుడు అక్కడ నివసిస్తున్నాడు అక్కడ వచ్చేసి గుడిలోనే ఊరు ఉంటుంది ఊరిలో గుడి ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కావేరి పక్కన కావేరిలో స్నానం చేసుకోండి బ్రహ్మాండంగా ఆ గుడి లోపేనే పెద్ద సిటీ ట్విన్ సిటీస్ ఉంటాయి ఆ రోజులు ఆ రాజులు అప్పుడు అటు ఆ విధానంగా కట్టారు ఇప్పుడు మనము ఊరిలోపల గుళ్ళు కట్టుకుంటున్నాం అప్పట్లో వాళ్ళంతా కూడా గుడి లోపనే ఊర్లు కట్టేవాళ్ళు అక్కడ కొన్ని వందల వేల మంది ఇండ్లు నివసిస్తున్నారు స్వామికి కైంగర నిత్య సేవ అమ్మ నాంజారమ్మ దేవి లక్ష్మీదేవి నిత్య తాండమాడ వంటి స్థలము ఆ శ్రీరంగబట్ట వాసి ఆ పక్కలోనే బ్రహ్మపురండేశ్వర ఆలయం ఉంది బ్రహ్మంగారి గుడి ఉంది చక్కగా కుటుంబ సభ్యంగా వెళ్ళండి మీ తలరాత బుక్కులు ఏదైతే ఉందో అక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి తప్పుగా రాసిన వంటి ఏదైతే ఉన్నా అంటే మీ జాతక దోషాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగి నూటికి నూరు పర్సెంట్గా చేయాలి ఒక్కటండి ఏ ఆలయానికైనా వెళ్ళండి ఎక్కడైనా వెళ్ళండి అక్కడ చెప్పిన విధానంగా నమ్మకంతో మీరు పాటిస్తేనే అది ఫలితం అని రావటం జరుగుతుంది ఇది తప్పక చేసి చూడండి మంచి ఫలితం లభిస్తుంది నమస్తే సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి